నమస్తే అండి, ఎస్వి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు వీడియోల్లో తెలుగు సంధి అయినటువంటి అర్థ సంధి గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇత్వ సంధి గురించి మాట్లాడుకుందాం. ముందు ఇత్వ సంధి సూత్రం చూడండి. ఏం యాదుల క్రియాపదంబుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఇత్తు అంటే అసలు హ్రస్వమైన ఇకారం, అంటే దీర్ఘం లేని ఇకారం. ఇంతకుముందు వీడియోలో మనం అకారానికి చెప్పుకున్నాం కదా హ్రస్వమైన అకారం అని. అలాగే ఇత్వ సంధికి వచ్చేసరికి హ్రస్వమైన ఇకారం. ఏమి యాదులు అంటే ఏమి మొదలైన పదాలు. క్రియాపదాలు అంటే తెలుసు కదా మీకు, చేసిరి, చెప్పిరి, వచ్చిరి అలాంటి పదాలు. అటువంటి పదాలకి ఇత్తు వస్తే అటువంటి ఇత్తుకి సంధి వైకల్పికంగా వస్తుంది అని సూత్రార్థం. ఇప్పుడు మనకి 10వ తరగతి పాఠ్య పుస్తకంలో మొత్తం ఇత్వ సంధికి సంబంధించిన 30 పదాలు ఉన్నాయి. ఇత్వ సంధికి సంబంధించిన 30 పదాలు 10వ పాఠ్య పుస్తకంలో ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఒక్క చోటకి చేర్చడం జరిగింది. ఆ పదాలని చూసారు కదా ఒకసారి, ఇప్పుడు చూడండి ఒకసారి. శాస్త్రాన్ని అనుసరించి, శాస్త్రాన్ని ప్లస్ అనుసరించి, ఏమనినా ఏమీ ప్లస్ అనినా, ఏమది ఏమీ ప్లస్ అది, ఏమైనను ఏమీ ప్లస్ అయినను, ఆనందాన్నిచ్చిన ఆనందాన్ని ప్లస్ ఇచ్చిన, మరెంతో మరీ ప్లస్ ఎంతో, తమదంటూ తమది ప్లస్ అంటూ, రాలనప్పుడు రాలని ప్లస్ అప్పుడు, పోతాయా పోతాయి ప్లస్ ఆ, వస్తాయా వస్తాయి ప్లస్ ఆ, వీడనప్పుడే వీడని ప్లస్ అప్పుడే, పోయేది పోయి ప్లస్ ఏది, ఏమైనను ఇక్కడ కూడా వచ్చింది చూడండి. ఏమైనను ఇక్కడ అయినను వస్తుంది, ఇక్కడ ఏ ఐలలో ఐ వస్తుంది, ఏమీ ప్లస్ అయినను. తర్వాతది మరింత మరీ ప్లస్ ఇంత, మతికేమి మతికి ప్లస్ ఏమి, పెద్దవైనా పెద్దవి ప్లస్ అయినా, ఎప్పటికప్పుడు ఎప్పటికీ ప్లస్ అప్పుడు, చేతికి అందటం చేతికి ప్లస్ అందడం, పెద్దవైనా పెద్దవి ప్లస్ అయినా, అదొక అది ప్లస్ ఒక, దిద్దుకోవాలని దిద్దుకోవాలి ప్లస్ అని, దేనికైనా దేనికి ప్లస్ అయినా, అనడానికేముంది అనడానికి ప్లస్ ఏముంది, చేతికి అందించారు చేతికి ప్లస్ అందించారు, చేతికి అందడం చేతికి ప్లస్ అందడం, ఉంటుందన్నా ఉంటుంది ప్లస్ అన్నా, వాళ్ళకేదో వాళ్ళకి ప్లస్ ఏదో, పూర్తవ్వాలని పూర్తి ప్లస్ అవ్వాలని, భావాన్నంతా భావాన్ని ప్లస్ అంతా, పూరిల్లు పూరి ప్లస్ ఇల్లు. మొత్తం 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఇత్వ సంధికి సంబంధించిన ఉదాహరణలన్నీ కూడా ఇవేనండి. మొత్తం 30 వచ్చాయి మనకి లిస్టు. ఈ 30 కనుక చూసుకున్నట్లయితే ఇత్వ సంధికి సంబంధించి మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.